దేశవ్యాప్త స్కీమ్ వర్కర్స్ సమ్మెలో భాగంగా కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశ, మిడ్ డే మీల్స్ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనాలతో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆశ, మిడ్ మీల్స్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 7 సంవత్సరాలుగా చెల్లించాల్సిన టీఏడిఏ బకాయిలు తక్షణమే చెల్లించాలని పేర్కొన్నారు. కనీస వేతనం 12,000 రూపాయలు ఇవ్వాలని, ఆశా వర్కర్లను ఏఎన్ఎంలుగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న వర్కర్లు వీళ్ళెవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కాదు, అవుట్సోర్సింగ్ కార్మికులు కాదు, ఎవరు కాకుండా ఈరోజు కేవలం ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చేసి ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలతోటి గట్టి చాకరీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయించుకుంటా ఉన్నాయి. మేము 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినం జరగబోతోంది. ఈ ప్రధానమంత్రి గారికి, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక సేవలు చేసినటువంటి స్కీమ్ వర్కర్లకి, దేశీయ మహిళలకి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా గట్టి చాకరీ చేయించుకుంటారు. రోజు 1 రూపాయి కూలి ఏదన్నా రైతులు ఇస్తున్నారా, ప్రభుత్వం ఇస్తుందా అంటే అడుగుతా ఉన్నాం. 30 రూపాయలతో ఈ రోజు కుటుంబం జీవించే పరిస్థితి ఉంటుంది అడుగుతా ఉన్నాం. కాబట్టి 30 రూపాయల కూలితోటి ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు మీరు పనిచేయాలంటే ఎలా పనిచేస్తారు, వాళ్ళు ఎలా బతకాలి?